పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ఎల్ఆర్ఎస్ విధానంపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. గతంలో కొన్న స్థలాలకు ఇప్పుడు మళ్లీ ఫీజు కట్టమంటావు ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఆయన. ఇళ్లను ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు నామమాత్రంగా ఫీజు ఉండాలని డిమాండ్ చేశారు. జరిగింది సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నా యొక్క వినతి. ప్రధానంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో మరి రిజిస్ట్రేషన్ల యొక్క ప్రక్రియ ఆగడం జరిగింది. మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 4 నెలల తర్వాత తీసుకున్న నిర్ణయం వల్ల పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయడం ఇది చాలా ఊరటనిచ్చింది. ధరణి అనే ఒక యాప్ ద్వారా ఏదైతే ఈ 4 నెలల ప్రక్రియలో మరి సమయం గడిచిందో దీనివల్ల నిజంగా రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇది అనేక సందర్భాల్లో ఒక వీడియోని రిలీజ్ చేస్తూ అనేక సందర్భాల్లో మీడియా ముందు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది. ఆలస్యమైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాత పద్ధతుల్లోనే మళ్ళీ రిజిస్ట్రేషన్ల యొక్క ప్రక్రియ ఆదేశాలు ఇవ్వడం మళ్ళీ అది రాష్ట్ర ప్రజలకు చాలా ఊరటనిచ్చింది. మరి దానితో పాటు నాగార్జున సాగర్